మనకు జ్వరం ఎందుకు వస్తుంది? జ్వరం వచ్చినప్పుడు మన శరీరం ఎందుకు వేడెక్కుతుంది? బ్యాక్టీరియా మరియు వైరస్లు మన శరీరంలోకి ఎంటర్ అయ్యి మన బాడీలో ఇన్ఫెక్షన్ను కలిగించినప్పుడు మన శరీరాన్ని కాపాడే ప్రాసెస్నే జ్వరం అంటారు. కొన్ని బ్యాక్టీరియాస్ మరియు వైరస్లు బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బ్లడ్లో మైక్రోపేజెస్ అనే తెల్ల రక్త కణాలు పైరోజెన్స్ కెమికల్ను రిలీజ్ చేస్తాయి. ఈ పైరోజెన్స్ కెమికల్ రక్తంలో ప్రవహిస్తుంది. మన బ్రెయిన్లో హైపోథలమస్ అనే ఒక పార్ట్ ఉంటుంది. బాడీ యొక్క మొత్తం టెంపరేచర్ను ఈ హైపోథలమస్ పార్ట్ కంట్రోల్ చేస్తుంది. బ్లడ్లో ప్రవహిస్తున్న పైరోజెన్స్ కెమికల్ బ్రెయిన్లోని హైపోథలమస్ పార్ట్కు చేరినప్పుడు ఈ హైపోథలమస్ బాడీ టెంపరేచర్ను రైజ్ చేస్తుంది. ఇలా బాడీలో పెరిగిన టెంపరేచర్నే మనం జ్వరం అంటారు. జ్వరం వచ్చినప్పుడు మన శరీరం వేడెక్కడానికి ముఖ్య ఉద్దేశం బాడీ ఇన్ఫెక్షన్ను కలిగించే బ్యాక్టీరియాలు మరియు వైరస్లు ఈ వేడికి చనిపోతాయి. సో బాడీలో బ్యాక్టీరియా కలిగించే ఇన్ఫెక్షన్ రేంజ్ను బట్టి బాడీ టెంపరేచర్ కూడా రైజ్ అవుతూ ఉంటుంది. మొబైల్స్లో ఎమర్జెన్సీ కాల్స్ ఎలా పనిచేస్తుంది? మన మొబైల్స్లో సిగ్నల్స్ లేనప్పుడు లేదా సిమ్ కార్డ్ లేదంటే ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్ అని నోటిఫికేషన్ను చూపిస్తుంది. అయితే ఫోన్లో సిగ్నల్స్ లేకపోయినా లేదా సిమ్ కార్డ్ లేకపోయినా మనం ఎమర్జెన్సీ నెంబర్స్కు ఫోన్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ నెంబర్స్ అంటే 100 పోలీసులకు, 108 అంబులెన్స్కు, 101 ఫైర్ స్టేషన్స్కు. ఇలా ఎమర్జెన్సీ కాల్స్ అనేవి కేవలం ఎమర్జెన్సీ నెంబర్స్కు మాత్రమే చేయగలం. ఇది అంతా ఎలా సాధ్యం అంటే యాక్చువల్లీ మనం అందరం GSM సిమ్ కార్డ్స్ను ఉపయోగిస్తున్నాం. సో సిమ్ కార్డ్కు సిగ్నల్స్ అవైలబుల్గా లేనప్పుడు ఫోన్ లోపల ఉన్న యాంటీనా సేమ్ వేరే GSM నెట్వర్క్ యొక్క సిగ్నల్స్ను రిసీవ్ చేసుకుని ఎమర్జెన్సీ కాల్స్ వెళ్లేలా పాసిబుల్ చేస్తుంది. యాక్చువల్లీ మొబైల్లోని యాంటీనా ఫస్ట్ ప్రిఫరెన్స్ హోమ్ నెట్వర్క్ యొక్క సిగ్నల్స్కు ఇస్తుంది. ఒకవేళ హోమ్ నెట్వర్క్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ సేమ్ నెట్వర్క్ యొక్క రోమింగ్ సిగ్నల్స్ కు ఇస్తుంది. ఒకవేళ రోమింగ్ సిగ్నల్స్ కూడా అవైలబుల్గా లేకపోతే థర్డ్ ప్రిఫరెన్స్ వేరే నెట్వర్క్ యొక్క బెస్ట్ సిగ్నల్స్ కు ఇస్తుంది. ఒకవేళ మీరున్న ప్రదేశంలో ఎటువంటి నెట్వర్క్ సిగ్నల్స్ అవైలబుల్గా లేకపోతే నో సిగ్నల్స్ లేదా నో సర్వీస్ అని చూపిస్తుంది. 786 అంటే ఏమి? 786 నెంబర్ను ముస్లిం సోదరులు పవిత్రంగా భావిస్తారు. దీనికి కారణం ఏమంటే యాక్చువల్లీ 5వ శతాబ్దం నుండి అరబిక్ లిపి మొదలైంది. అరబిక్ భాషలో టోటల్ 28 అక్షరాలు ఉంటాయి. ఈ 28 అక్షరాలకు న్యూమరాలజీ ప్రకారం నంబర్స్ ను కూడా ఇచ్చారు. యాక్చువల్లీ అరబిక్ భాషలో బిస్మిల్లా ఇర్ రహమాన్ నిర్ రహీమ్ అంటే అత్యంత త్యాగశీలి మరియు సహనమూర్తి అయిన అల్లా అని అర్థం. ఈ సెంటెన్స్ కు న్యూమరిక్ నెంబర్స్ ను యాడ్ చేసి వాటిని కూడినప్పుడు మొత్తం 786 అవుతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే యాక్చువల్లీ ఏషియన్ కంట్రీలోని ముస్లిం కు అరబిక్ భాష తెలియదు. సో అరబిక్ భాష, అరబిక్ లిపి తెలియని వారికి ఈ 786 నెంబర్ ను రాయడానికి ఈజీగా ఉంటుందని ఉద్దేశంతోనే న్యూమరిక్ నెంబర్స్ తో క్యాలిక్యులేట్ చేస్తారు. సో అందుకే మన ముస్లిం సహోదరులు అందరూ ఈ 786 నెంబర్ అల్లా దేవుడికి ప్రతిరూపమని చాలా పవిత్రంగా భావిస్తారు. ప్రోడక్ట్ యొక్క ఎక్స్పైరీ డేట్ను ఎలా డిసైడ్ చేస్తారు? ఏదైనా ఒక కంపెనీ ప్రోడక్ట్ యొక్క ఎక్స్పైరీ డేట్ను ఎలా డిసైడ్ చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్ను తయారు చేస్తుంది. ఆ ప్రోడక్ట్స్ను డిఫరెంట్ కండిషన్లో స్టోర్ చేసి కొన్ని రోజుల తర్వాత ఆ ప్రోడక్ట్కు డిఫరెంట్ టెస్ట్లు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఫుడ్ ఐటమ్ను తీసుకుందాం. నార్మల్గా ఫుడ్ ఐటమ్స్ అన్నీ సూక్ష్మజీవుల నుండే స్పాయిల్ అవుతాయి. సో ఫుడ్ను ఒక స్పెసిఫిక్ పీరియడ్ టైంలో డిఫరెంట్ కండిషన్లలో స్టోర్ చేసి కొన్ని రోజుల తర్వాత ఆ ఫుడ్కి మైక్రోబియల్ యాక్టివిటీ టెస్ట్ను కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో బ్యాక్టీరియా ఫుడ్ మీద అటాక్ చేయకుండా ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అని తెలుసుకొని ఎక్స్పైరీ డేట్ను రాస్తారు. గోర్లు, వెంట్రుకలను కట్ చేసినప్పుడు మనకు ఎందుకు నొప్పవ్వదు? మన బాడీలోని ఏదైనా పార్ట్కు చిన్న గాయం తగిలినా లేదా కట్ అయినా భరించరాని నొప్పి కలుగుతుంది. కానీ వెంట్రుకలను మరియు గోర్లను కట్ చేసినప్పుడు మనకు ఎలాంటి నొప్పి అనిపించదు. ఎందుకంటే హెయిర్స్ అండ్ నెయిల్స్ అనేవి కెరాటిన్ అనే ప్రోటీన్ నుండి తయారవుతుంది. ఈ కెరాటిన్ ప్రోటీన్ అనేది ఒక డెడ్ ప్రోటీన్. అలాగే నెయిల్స్కు మరియు హెయిర్స్కు ఎటువంటి నరాలు కానీ మరియు రక్తం ప్రవహించడానికి రక్తనాళాలు కూడా లేవు. సో నరాలు లేకపోవడం వలన వాటిని కట్ చేసినా మనకు నొప్పి కలగదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.